నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్సీలకు చెందిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారికి మేము ముగ్గురం కూడా విజ్ఞప్తి చేశాం, ప్రాధేయపడి చెప్తా ఉన్నాం. నీ మాటల్లో నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో 3 రోజుల క్రితం నువ్వు గుంటూరులో నువ్వు చెప్పిన విధంగా దయచేసి మేము కూడా నీ దగ్గరికి వస్తాం, నువ్వు మా దగ్గరికి రావసరం లేదు. ఎందుకంటే నువ్వు పెద్దవాడివి, 40 సంవత్సరాల చరిత్ర ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, నిన్ను మేము గౌరవిస్తాం, మేమే మీ దగ్గరికి వస్తాం. ఎందుకు ఈ విధంగా కుట్ర చేస్తా ఉన్నావు? దయచేసి ఇంకోటి కూడా చెప్తా ఉన్నావు, ఎందుకంటే బాధతో చెప్తా ఉన్నావు. సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల్లో 134,000 మందికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే, ఆ ఉద్యోగాల్లో సుమారుగా మా వర్గానికి సంబంధించిన 50% అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలు, మా పిల్లలు 50% ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా మెరిట్లో ఇంకొక 10-15% అంటే సుమారుగా 75,000 నుంచి 80,000 మంది వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మా పిల్లలు ఉద్యోగాలు సంపాదిస్తే మా పిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటే మా పిల్లలకి ఉద్యోగాలు రాకూడదనే ఉద్దేశంతో దాని మీద కూడా దాడి చేసే కార్యక్రమం. అంటే ఉద్యోగాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్యోగాలు ఇవ్వకూడదు అనే ఉద్దేశంగా నువ్వు ఒక కుట్రతో, అంటే పేపర్ లీక్ అయింది. మేము ఆ రోజున కూడా మేము మాట్లాడటం జరిగింది, ఎందుకు నువ్వు పేపర్ లీక్ అయిందని అన్నావు? ఏదో ఒక దొంగపత్రిక, లేకపోతే పచ్చపత్రిక, లేకపోతే నీ తాబేదారులైన ఒక పత్రికను తీసుకుని ఆ పత్రికలో వచ్చిన వార్తను తీసుకొచ్చి నువ్వు పేపర్ లీక్ అయిందని చెప్పావు. ఆ రోజున మేము సవాల్ చేసాం, అసలు ఆ పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, దయచేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు అని అన్నాం. కానీ తోక ముడుచుకొని పారిపోతావు. ఏదో ఒక గాలి వార్తలు రాసే పత్రికను ఆధారంగా చేసుకుని 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్న నువ్వు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నువ్వు, 14 సంవత్సరాల్లో ఏ రోజైనా నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు కలుపుకొని 1,34,000 మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా? 1,34,000 తీసి పక్కన పెట్టు. పట్టుమని 10,000 మందికైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించావా చంద్రబాబు నాయుడు? గెలిచిన 4 నెలల్లో ఏపీపీఎస్సీ ద్వారా 1,34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఈ దేశ చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 4 నెలల కాలంలో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే సుమారుగా మా పిల్లలు, అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పిల్లలు 2,50,000 పైచీలుకున్నారు, అంటే మా పిల్లలు. అంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే నీకెందుకయ్యా అక్కసు, నీకెందుకయ్యా కడుపు మంట చంద్రబాబు నాయుడు? ఏ రోజైనా నువ్వు మాకు ఇచ్చావా? ఇవ్వకపోగా మాకు ఇచ్చే, మా వర్గాలను ప్రేమించే, మా కోసం చట్టాలు చేసి ఆ చట్టాలను మాకు అందించిన మా చుట్టమయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఇంకొకసారి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నీకు ప్రేమ ఉంటే, మా వర్గాల పట్ల నీకు ప్రేమ ఉంటే, దయచేసి మా ముగ్గురితో చర్చకు రమ్మని చెప్పేసి ప్రాధేయపడి మీడియా ద్వారా వేడుకుంటా ఉన్నాం. నీ ఇంటికి రమ్మన్నా వస్తాం, లేకపోతే నువ్వు చెప్పిన ప్లేస్ కి, నువ్వు చెప్పిన తేదీకి, నువ్వు చెప్పిన టైంకి మేము రావడానికి మేము ముగ్గురం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రాధేయపడి వేడుకుంటూ సెలవు. ఓకేనా? ఓకేనా?